డైలీ పోస్టర్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ గంట గుర్తును నొక్కండి కొత్త వీడియోలు మీ ముంగిట్లో. థ్యాంక్ యూ టు పూరి సార్ అండ్ పీసీ టీమ్ అండ్ చార్మి గారు నాకు ఈ అవకాశం మళ్ళీ ఇవ్వడానికి. ఎవ్రీ టైమ్ పూరి సార్ మూవీలో నేను ఒక సాంగ్ కంపల్సరీ చేస్తాను. సో అంటే రొమాంటిక్ సాంగ్ కాకుండా ఒక ఇంట్రొడక్షన్ సాంగ్ కాకుండా ఆయన డిఫరెంట్ ప్రతి మూవీలో నాకు ఒక కొత్త సాంగ్ ఇస్తారు. సో థ్యాంక్స్ అ లాట్ సార్. అండ్ పూరి సార్ ఎవ్రీ టైమ్ ఐ సే కి పూరి సార్ నాకు గాడ్ ఫాదర్. మాల్దీవ్స్లో ఎక్కువ మాటకి షూట్ చేయరు. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ కమింగ్ పాయింట్ టు రామ్, నేను ఫస్ట్ టైం రామ్తో వర్క్ చేశాను. అండ్ హీఈస్ అ వన్ టేక్ ఆర్టిస్ట్. హీఈస్ లైక్ హీఈస్ సో హ్యాండ్సమ్ అండ్ ఇట్ వాజ్ లైక్ వెరీ యునో ఐఎమ్ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టుడే. నాట్ ఐ థింక్ ఐ ఆమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. ఫస్ట్లీ పూరి సార్తో వర్క్ చేయడానికి ఇంత ఎర్లీ ఇన్ మై కెరియర్ అవకాశం దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఫస్ట్లీ ఫర్ రైటింగ్ సచ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండ్ ట్రస్టింగ్ మీ విత్ ఇట్. ఐ హవ్ టోల్డ్ దిస్ ఆల్రెడీ బట్ ఐ థింక్ ఐఎమ్ రియలీ రియలీ బ్లెస్ టు హ్యావ్ గాటన్ టు వర్క్ విత్ హిమ్ అండ్ రామ్. యు ఆల్ నో హౌ గుడ్ అన్ యాక్టర్ హీఈస్ అండ్ హీస్ కిల్డ్ ఇట్ ఇన్ దిస్ మూవీ. హీ కీప్ సేయింగ్ దట్ హీ లవ్ శంకర్. ఐ థింక్ ఎవ్రీబడి లవ్ శంకర్ నౌ. I started liking him so much, Shankar, that I started speaking like him in the movie, like, you know, I caught his slang and I started speaking like him, and somebody was like, why are you speaking like Shankar? You're not supposed to speak like Shankar, you should speak like Chandni. So that's how wonderfully he's done. And Charmi ma'am, thank you for giving this wonderful opportunity. I think I'll be ever grateful for that. Nidhi is lovely as a person and she looks lovely and has done a great job. I've seen a couple of her scenes and I think I really liked her. Mani Sharma sir's music, kunne sundi andaru chaala 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 enjoy chestunnaru. Andaru double kadu double kadu double ke upar double alanti undi. And I think this trailer also everyone's liked it and I hope you all enjoy the movie also. టు ఆల్ ది వ్యూవర్స్, July 18th మన మూవీ రాబోతుంది థియేటర్లో. అందరూ వెళ్ళి థియేటర్లో చూడండి. యూ విల్ రియలీ లవ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుడే అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. యునో ఐ థింక్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ లక్కీ టు హ్యావ్ వర్క్ విత్ పూరి సర్. యునో దెర్ యూ ఆల్వేస్ హ్యావ్ అ లిస్ట్ యాజ్ అన్ యాక్టర్ ఆఫ్ సర్టన్ డైరెక్టర్స్ యూ వాంట్ టు వర్క్ విత్ అండ్ పూరి సర్ ఇస్ డెఫినెట్లీ on my list and now I have a tick mark on my list. So I'm very, very happy and grateful and thank you Charmi for casting me in the film. It's been a great experience. It's been a great learning experience also. I really also do like my character. I think I'm going to take a few things back from that. And working with Ram has been really nice. He's a really, really good actor and he's a really good dancer and he's really killed it in this film. You all are going to love his energy and I think now his name is going to change to Double Energetic Star from Energetic Star. And Nabha has also, like I said, done really well. And Junaid sir, thank you so much. You know, I've seen some of the cuts and I really like it. And Annie, thank you also for Undipo. Puri sir and I have gotten a lot of thank you messages for that song, for showing me in a different way. So thanks to Annie and Puri sir for that. And I hope you all like the film. Thank you, namaskaram. సో యాక్చువల్లీ ఇప్పుడే ఫస్ట్ కాపీ చూసి వస్తున్నాము. ఎంట్రీ అప్పుడు ఐ వాజ్ టెల్లింగ్ వంశీ అండ్ శేఖర్, చూసి సినిమా చూసినాక ఐఎమ్ సో కాన్ఫిడెంట్ అబౌట్ ది ఫిల్మ్. ఐ ఫీల్ లైక్ ఐఎమ్ వాకింగ్ ఇన్ టు అ సక్సెస్ మీట్ టుడే. సినిమా ఆల్రెడీ హిట్ అయిపోయింది, మంచి సక్సెస్ అయిపోయింది అండ్ ఇట్ వాజ్ ద ఫీలింగ్ ఐ గాట్ దట్ ఐఎమ్ వాకింగ్ ఇన్ టు అ సక్సెస్ మీట్. వీఆర్ సో 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 కాన్ఫిడెంట్, సూపర్ కాన్ఫిడెంట్ అబౌట్ ది ఫిల్మ్. ఇట్స్ గోయింగ్ టు బి ఫుల్ మీల్స్ to everyone, trust me this time, rasi pettukondi. And there is a big list of people I have to thank. I really really don't want to take so much time right now, but very soon I want to take each and every name, because today if we are so confident about Ismat Shankar, there is a lot of hard work done by the whole team.
and I would personally want to thank them very soon. Midhi, Nabha, they have rocked, they have killed it. I don't think so there could have been any other better option than Midhi and Nabha we could have had in Ismat Shankar. I can't see anyone else doing these roles. And of course, Ram. Inka Ram, after watching the film, out of happiness and out of, I don't know, so many emotions, I held Ram and I just cried. You know, I mean, without Ram, there is no Ismat Shankar, there is no Shankar. Ram, it is one man show, trust me. And naku chala roj tarvata, కరెక్ట్ గా పూరి సార్ నరేషన్ ఇచ్చినప్పుడు ఒక ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. సినిమా చూసిన తర్వాత కూడా యాజ్ ఇట్ ఈస్ అదే ఎనర్జీ లెవెల్స్ లో సినిమా కూడా ఉంది. సో హ్యాట్స్ ఆఫ్ టు పూరి సార్ ఆల్సో. యునో ఆయన ఒక కాన్సెప్ట్ ని ఎంటర్టైన్మెంట్ తో సహా ఎండ్ వరకు చాలా బాగా డీల్ చేశారు. అండ్ రియల్లీ దిస్ కాంబినేషన్ మీరు మళ్ళీ మళ్ళీ చూడాలి, పూరి జగన్నాథ్ రామ్ కాంబినేషన్ అని మీరే వచ్చి అడుగుతారు నా దగ్గర. ఇట్స్ గోన్ బి ఫర్ ఎవర్ కాంబినేషన్, ట్రస్ట్ మీ. అండ్ యానీ, జునైద్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, బి ఇస్మార్ట్ క్లోదింగ్ లైన్ వాట్ వీ హ్యావ్ స్టార్టెడ్, you can get everything that our Ismat Shankar is wearing in the film. Please log into www.bismart.in and we are launching the website very soon. My special mention to Vishu Reddy, our Bidda, that's how we call him. Today we are standing here with peace and we can spend some time with you all with peace. It's only because I know Vishu Reddy is out there and taking care of each and everything and doing a fantastic job for Ismat Shankar and Be Smart. Vishu, it would have been impossible for us to make Ismat Shankar and Be Smart possible without you. Love you forever. And all the media friends, ఫస్ట్ దిమాగ్ ఖరాబ్ సాంగ్ లాంచ్ అప్పటి నుంచి ఈ రోజు వరకు మీరిచ్చిన ఎనర్జీ, ఐ కెన్ నెవర్ బి ఇనఫ్ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. ద వే యూ గైజ్ హ్యావ్ ప్రమోటెడ్ ద ఫిల్మ్ ఫర్ అస్ విత్ సో మచ్ పాజిటివిటీ, అది ట్రైలర్లో ట్రైలర్ నంబర్స్ ఉండొచ్చు, ద వే ట్రైలర్ వాజ్ ట్రెండింగ్ ఫర్ సో మెనీ అవర్స్ అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ ట్రెండింగ్ ఫర్ సో మెనీ అవర్స్. ఐ మీన్ ఇట్ వుడెంట్ హ్యావ్ బీన్ పాసిబుల్ విదౌట్ మీడియా అండ్ ఆల్ ద ఫ్యాన్స్ అండ్ ఫ్రెండ్స్ అవుట్ దేర్, సీరియస్లీ. అండ్ ఈసారి హిట్ కొట్టేశాం. సో మళ్ళీ కలుద్దాము అండ్ పండగ చేసుకుందాం. ముందుగా మణి శర్మ గారికి హ్యాపీ బర్త్డే. ఈ సినిమా కానీ పెద్ద పిల్లర్ అడగ్గానే 5 పాటలను మోహన్ కొట్టాడు ఆయన, అన్ని హిట్లే. అండ్ ఈ మధ్య రీసెంట్ టైంలో మంచి ఆల్బమ్ అని అందరూ మెచ్చుకున్నారు. అండ్ మణిశరం గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఉమ్మేశారు. అండ్ ఆయన సినిమా చేసిన కంట్రిబ్యూషన్ మర్చిపోను. లవ్ యూ అండ్ హ్యాపీ బర్త్డే సార్. ఇస్మార్ శంకర్ సినిమా అయిపోయింది, ఇంకా సెన్సార్ ఆఫీసర్ చూసి ఒక స్టాంప్ వేస్తే రిలీజ్కి వెళ్ళిపోవడమే, అది ఒక్కటే ఉంది. అండ్ రామ్తో ఫస్ట్ టైం వర్క్ చేయటం మామూలు ఎనర్జీ కాదు. రాముని వాడుకున్నోడికి వాడుకున్నంత, నాకు చేతనైనంత వాడా, ఇంకా బోల్డ్ ఉంది. అండ్ అంటే ఆ క్యారెక్టర్ ఆయన రామ్ చేయడం కానీ మామూలు చేయలే. లైవ్లో ఉంటారు మీరు సినిమా చూస్తే ఇస్మార్ట్ శంకర్ మైండ్లో రింగ్ అవుతుంటాడు, అంత బాగా చేశాడు రామ్. నేను టెంపుల్ ఫంక్షన్ అప్పుడు చెప్పా తారక్ గురించి, ఆ క్యారెక్టర్ గురించి ఎప్పుడు నిలిచిపోద్దని. మళ్ళీ ఇవాళ చెప్తున్నా, ఇస్మార్ట్ శంకర్ని ఎప్పట్లో మీరు మర్చిపోలేరు. అండ్ రామ్ ఇస్ ఎ గ్రేట్ యాక్టర్, నా కోసం ఒకసారి అందరూ క్లాప్స్ కొట్టండి, మామూలు యాక్టర్ కాదు. అండ్ మీ సినిమా చూస్తే న్యూ గ్లోజ్ అందరూ చూసి యాక్టింగ్ నేర్చుకోవచ్చు, అంత మంచి యాక్టర్. అండ్ ముఖ్యంగా
తను మాట్లాడిన తెలంగాణ యాక్సెంట్ సినిమాకి హైలైట్. అంటే అందరూ చెప్పలేరు యాక్సెంట్. మొన్న వైజాగ్ బయలుదేరాడు సార్, ఇక్కడ తెలంగాణ ఎక్కువైపోయింది సినిమాలో, ఇక్కడ ఎవరికి అర్థం కావట్లా, మారు ముంత చోడు చింత అంటున్నారు. సో వైజాగ్ ఏరియాకి అంత డబ్బులు రాదేమో అని అన్నాడు. నో నో చెప్పలేదు. సో అండ్ తెలంగాణ వల్ల ఆంధ్రాలో అర్థం కాకపోతే ఇన్నాళ్ళు తెలంగాణలో ఆంధ్ర సినిమాలు చూడలేదా? అండ్ అదే వైజాగ్లో హిందీ సినిమాలు ఆడుతుంటే అందులో 80% హిందీ రాదు. ఇంగ్లీష్ సినిమాలు చూస్తుంటారు వాళ్ళకి ఏమైనా అర్థం అవుద్దా? సినిమా బాగుండి చూస్తారంటే. అండ్ అదే వైజాగ్లో నేను 40 ఇయర్స్ బ్యాక్ చైనీస్ సినిమాలు చూసా, డైరెక్ట్ చైనీస్ లాంగ్వేజ్. అంటే ఏమన్నా ఏమి సబ్ టైటిల్ లేదు, ఏమీ లేదు, ఆ హూ హూ అని కుండు సినిమాలతో చూసా అన్ని. సో నాకు తెలిసి ఆ బయరు నాకు డబ్బు తక్కువ ఇవ్వడం కోసం అని ఉంటాడు. ఎనీవే నైస్ మూవీ అండ్ నో సినిమా బాగుంటే అందరికీ ఓకే. అండ్ సినిమా కంప్లీట్ పక్కా మాస్ ఎంటర్టైనర్. జూలై 18th రిలీజ్ అవ్వబోతుంది సినిమా. అండ్ థ్యాంక్ యూ చార్మి. అండ్ మామూలు అడ్మినిస్ట్రేషన్ కాదు తండ్రి. అండ్ విష్ణు రెడ్డి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అండ్ మా హీరోయిన్స్ నిధి అగర్వాల్ అండ్ నభా నటేష్ ఇద్దరు కుమ్మేశారు. అండ్ జూలై 18th థియేటర్లో కలుద్దాం. సో మార్ ముంత చోడు చింత. ఇప్పుడు సినిమా చూశాను కదా, ఇంకా బ్లాంక్గా ఉన్నా. అంటే బేసిక్లీ నా సినిమా గురించి నాకు రేటింగ్లు రివ్యూలు రిజల్ట్ల గురించి మాట్లాడటం ఇష్టం ఉండదు, కానీ నేను చూశాను కాబట్టి నాకెంత నచ్చిందో చెప్పాలనుంది. సినిమా అయిపోయిన తర్వాత ఒక్క మాట మాట్లాడాలా, వెళ్ళి పూరి గారిని గట్టిగా హట్ చేసుకున్నా, నా దగ్గర తీసుకెళ్ళిపోదాం అనుకున్నా. సో దట్స్ ఆల్ ఐ కుడ్ సే. అండ్ ఎవరి సంగతి తెలియదు కానీ సార్, నాకైతే వచ్చిన కిక్కు ఐ థింక్ ది పాస్ట్ 6 మంత్స్ ఆఫ్ మై లైఫ్. మీరు సినిమా చూస్తే 2 గంటలు 3 గంటలు ఎంజాయ్ చేస్తారు, యాక్చువల్లీ 2 అవర్స్ ఎంజాయ్ చేస్తారు, కానీ ఒక 6 మంత్స్ పీరియడ్ ఆఫ్ మై లైఫ్ అనేది దట్స్ బీన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేజెస్ ఆఫ్ మై లైఫ్. సో మీరు నేను 6 మంత్స్ ఎంత ఎంజాయ్ చేశాను, మీరు 2 అవర్స్ అంత ఎంజాయ్ చేస్తే ఐల్ బి వెరీ హ్యాపీ. అండ్ సినిమా చూస్తాను కాబట్టి ఒకళ్ళతో ఎలా వర్క్ చేసినా కాకుండా ఒకళ్ళు స్క్రీన్ మీద చూసినప్పుడే కాయాలి అనిపించింది చెప్తాను. ఫస్ట్ జునైద్ గారు, చాలా చూసినట్టు అనిపించింది కానీ అలా అయిపోయిందండి. అది ఎలా చేశారు నాకు ఇప్పటికీ తెలియదు, ఫస్ట్ ఎంత అన్నా చాలా చెప్పినట్టు ఉందండి కానీ అలా అయిపోయింది ఎలా అని. థ్యాంక్ యూ సో మచ్, యూ హ్యావ్ డన్ అ ఫ్యాబ్యులస్ జాబ్, అంత ఈజీ కాదు ఎడిటింగ్. అండ్ యానీ మాస్టర్, ఉండిపో సాంగ్ అనేది ఒక పాయింట్లో వస్తుంది సినిమాలో, అలా మనల్ని అలా సీట్కి అలా కట్టేసి పెట్టి ఉంచుతారు. ఇప్పుడు అన్న ఫ్యాబ్యులస్ జాబ్ అంటే ఆ పాయింట్లో ఒక స్లో సాంగ్ని అలా పిక్చరైజ్ చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ ఐ షుడ్ సే. అండ్ మనీష్ శర్మ గారు, హ్యాపీ బర్త్డే అండి ఫస్ట్. అండ్ థ్యాంక్ యూ, సినిమా చూశాను, సాంగ్స్ అంతా ఒక ఎత్తు అయితే సినిమా రీరికార్డింగ్ ఇంకొక రేంజ్లో చేశారు. అంటే యు లాఫ్, యుల్ క్రై, యుల్ నాకు వర్డ్స్ రావట్లేదు, యు నో యూ గెట్ దట్ థింగ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అండ్ యూ వాచ్ ఎ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, యూ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిల్లర్స్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ రాజ్ తోట కెమెరామెన్, అసలు డిఐలో అన్నీ చూస్తుంటే అసలు మాల్దీవ్స్ వెళ్తేనే కంట్రీ మొత్తం డిఐ చేసినట్టు ఉంటుంది అది, దాన్ని ఇంకా బాగా చూపించారు. రాజ్ హావ్ డన్ అ ఫ్యాబ్యులస్ జాబ్. అండ్ నిధి, నిధికి అసలు ఎంత ఫాలోయింగ్ ఉందో నన్ను వెళ్తే తెలిసింది అక్కడ కాలేజ్లో. అండ్ యూ డన్ అ ఫ్యాబ్యులస్ జాబ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ నభా, నభా ఫ్యాన్స్ అందరూ వరంగల్లో ఉంటారు అనుకుంటా ఇప్పుడు. అంటే శంకర్ అనే క్యారెక్టర్ అంత డామినేటింగ్ ఉన్నా సరే అలాంటి కంట్రోల్ పెట్టేది నభా క్యారెక్టర్ అనమాట, చాంద్రి అనేది. అండ్ తెలుగు అమ్మాయి కాకుండా ఇలా ఇలాంటి కాంప్లెక్స్ క్యారెక్టర్ చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ గ్రేట్, నభా గుడ్ జాబ్. అండ్ చార్మి, పాపం లొకేష్లో ఉన్న అందరి కష్టాలు తీసుకుని స్ట్రెస్ పడుతూ మాకు మాత్రం చాలా ప్రశాంతంగా పని అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ చార్మి, కుడ్ నాట్ డన్ ఇట్ వితౌట్ యూ. అండ్ ఇంకొక అతను ఉన్నాడండి విష్ణురెడ్డి అని, నేను అతన్ని ముద్దుగా రేర్ బ్రీడ్ అంట, అండ్ ఎప్పుడు కనపడ్డు
అలాంటి మనుషులు చాలా తక్కువ. అసలు పని చేస్తున్నట్టు కనపడదు కానీ పనంతా జరిగిపోతూ ఉంటుంది. విష్ యూ ఇఫ్ యూ వాచింగ్ దిస్, యూర్ గ్రేట్ పర్సన్, స్టే ద సేమ్ అండ్ ఐ హోప్ యూ హ్యావ్ అ గ్రేట్ కెరియర్ అహెడ్. అండ్ పూరి గారు, మై డ్రగ్, చిన్న పాయింట్ అలా మిస్ అయ్యారండి అందరూ. ఇంకంతా ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. సినిమా చూసిన తర్వాత నాకు అసలు అంటే ఒక గొప్ప సినిమా అవ్వటం వేరు, ఒక 6 మంత్స్ ఆఫ్ లైఫ్ ఎంత బాగా చేయటం వేరు. సో ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్, అంటే ఫస్ట్ గోవా వచ్చినప్పటి నుంచి, ఫోన్ చేసినప్పుడు గోవా వచ్చాయి అన్నారు కదా, ఆ క్షణం నుంచి ఈ క్షణం దాకా ఇట్స్ బిన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేజెస్ ఆఫ్ మై లైఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా వాళ్ళకి బేసిక్లీ చాలామంది తెలుసో తెలియదో కానీ దిస్ ఇస్ అ మీడియా క్రియేటెడ్ ప్రాజెక్ట్. ఫస్ట్ మనం అసలు అనుకుని కూడా అనుకోలేదు, అంటే ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాం కానీ కాంక్రీట్గా ఎప్పుడు అనుకోరా మీడియాలో వచ్చి, అంటే మీడియాలో చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఎప్పటి నుంచో అంటూ ఉన్నారు, వాళ్ళు క్రియేట్ చేసింది కూడా అయి ఉండొచ్చు. సో దిస్ ఇస్ అ మీడియా క్రియేటెడ్ ప్రాజెక్ట్ కాబట్టి ఆ భారం అంతా మేమే చేశాను, సో మీ చేతిలో ఉందంతా. అండ్ ఫైనలీ July 18th ఇష్మా శంకర్ రిలీజ్ అవుతుంది. నాకెంత నచ్చిందని చెప్పాను అండ్ ఐ హోప్ నేను ఎంత ఫీల్ అవుతున్నానో అందులో 1% ఫీల్ అయినా ఐల్ గెట్ 100% సాటిస్ఫాక్షన్. థ్యాంక్ యూ సో మచ్. డైలీ పోస్టర్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అలాగే ఈ గంట గుర్తును నొక్కండి కొత్త వీడియోలు మీ ముంగిట్లో.